విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధం మూడు అంశాలపై ఎంక్వైరీ జరిపిస్తామన్న సీఎం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దు అసెంబ్లీ సమావేశాల్లో చర్చ కారణంగా నిర్ణయం బీఆర్ఎస్ సభ్యులకు కబర్దారంటూ రాజగోపాల్ వార్నింగ్ రాజగోపాల్ పై చర్యలు తీసుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ టీడీపీ హయాంలోనే రాష్ట్ర అప్పులు పెరిగాయి అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్న జగన్ పొత్తులపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ కే నమ్మకం లేదు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న సజ్జల ఈ నెల 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు ఎలక్షన్స్ రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు ఛత్తీస్‌గఢ్లో రెచ్చిపోయిన మావోయిస్టులు ఏపీఎస్ఆర్టీసీ బస్సుకు నిప్పు రోడ్డుపై చెట్లు నరికివేత వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు సీఎం పర్యటన బాధితులను పరామర్శించిన స్టాలిన్ ఈడీ సమన్లు చట్టవిరుద్ధమన్న సీఎం కేజ్రీవాల్ రాజకీయ కారణాలతో నోటీసులు ఇస్తున్నారని ఫైర్ పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనపై దర్యాప్తు ముమ్మరం మరో ఇద్దరిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు